జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. కాపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే వ్యతిరేకత వస్తుందని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీతో ద్వారంపూడిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తామన్నారు మిథున్ రెడ్డి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. అభిమానులు ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పవన్ ప్రయత్నిస్తున్నారంటున్నారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్. మధ్య మాటలు తోటలు పేరుతున్నాయి. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే అంటే మీరేమో ముందస్తు ఎన్నికలు ఉండవని కరాఖండిగా చెప్తున్నారు, అవతల టీడీపీ నేతలు మాత్రం ముందస్తు ఉన్నాయి దానికోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని చెప్తున్నారు. మీరు కూడా అదే పర్యటనలో ఉన్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు అయితే ఉండవని చెప్పి మా పార్టీ క్లియర్గా చెప్పింది. మేము పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు సేమ్ టైంలో ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ వాళ్ళ క్యాడర్ కొంచెం యాక్టివ్ అవ్వాలని చెప్పి, రేపు ఎన్నికలు లేకపోతే త్వరలోనే ఎన్నికలు అని చెప్పి వాళ్ళని యాక్టివేట్ చేయడానికి ఇలాంటి పుకార్లు తీసుకొస్తున్నారని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సర్వే రిపోర్ట్లు వచ్చాయి, అసెంబ్లీ పార్లమెంటు ఒకేసారి జరిగితే వైసీపీ ఓడిపోతుంది కాబట్టి జగన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలను కలిశారు అని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తున్నారు. ఇవన్నీ పనికిరాని మాటలు, వాళ్ళకి అసలు అవగాహన లేదు. సో మా ఇంటర్నల్ విషయాలు వాళ్ళు చెప్పడం మేము ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఉంది, ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరుగుతుందని చెప్పి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ వారాహియాత్ర మొదటి విడతలో చెప్పారు. ఈ రోజు నుంచి 2వ విడత కూడా జరుగుతుంది. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి 34 సీట్లలో ఒక్కళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళరని చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు నేను టీవీలో కూడా చూడడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు శాసనం అన్నారు, ఏమైంది? సో ఇది కూడా అలాగే అవుతుందని చెప్పి కూడా తెలియదు. ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని ఒక వ్యక్తి ఎవరో పోయి ఎవరిని గెలవలేను లేకపోతే ఇంకోటి అవుతుందని. ప్రజలు ఇష్టపడితే మేము గెలుస్తాము, ప్రజలకు ఇష్టం లేకపోతే మేము గెలవం. అంత దట్టితో ఫైనల్. చివరిగా ముద్రగడ పద్మనాభంకి సంబంధించి వైసీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది, మీకు దానికి సంబంధించిన సమాచారం ఉందో? ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ ఇన్ఛార్జ్ అంటే మాకైతే ఎటువంటి న్యూస్ లేదు దానిపైన, బట్ డెఫినెట్గా ముద్రగడ సీనియర్ లీడరు, సో ఆయన ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే ఏదన్నా అవ్వచ్చు, కానీ ఇంకా వేరే విధంగా ఉండదని చెప్తలేదు. ఇది మొత్తానికైతే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండే ప్రసక్తే లేదని ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఈ దీనికి సంబంధించి వారాహయాత్రకు సంబంధించి నియోజకవర్గాల్లో వైసీపీ ఒక స్థానం కూడా గెలవదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే చెప్పారు, ఏం జరిగిందని కూడా మీ మిథున్ రెడ్డి ఇస్తున్నారు. అయితే ముద్రగడ పార్టీలోకి రావడానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆయన వస్తానంటే ఆహ్వానిస్తాము, సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ కాకినాడ నుంచి.